వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విక్టర్। ఈ వీడియోలో మనము స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను। మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్ ని వీక్షిస్తూ ఉన్నట్లయితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి। మనము నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనము చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఇతరులతోటి మనము మన యొక్క అభిప్రాయాన్ని లేదా మన యొక్క ఆలోచనని ఈ విధంగా తెలియజేస్తామన్నమాట। ఎలా అంటే, నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, నాకు వారితో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు అని మనము కొన్ని సందర్భాల్లో తెలియజేయాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది। ఇలా నాకు సంబంధం లేదు, నాకు పని లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ ఉన్నది। అదేంటంటే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ సంబడి। ఇక్కడ నేను రాసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, నథింగ్ టు డూ విత్ సంబడి। ఇక్కడ సంబడి ఎస్బి అంటే సంబడి అని గుర్తుంచుకోండి। సబ్జెక్ట్ అంటే సహజంగా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఐ అని పెడతాం। ఓకే, మేము అని చెప్పాలనుకోండి, వి అని ఉపయోగిస్తాం। ఎక్కువ సందర్భాల్లో మాట్లాడేటటువంటి వ్యక్తి నేను అని చెప్పాలి కాబట్టి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హిమ్ ఆర్ హర్ ఆర్ దెమ్ అని చెప్తూ ఉంటారనమాట। ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదు, నాకు అతనితో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి। చూడండి, ఇక్కడ నేను కొన్ని వాక్యాలు రాశాను, అవి ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటూ ఉన్నది। ఇక్కడ మాట్లాడే వ్యక్తి అయితేనేమో ఇక్కడ ఐ అని చూపించాను, ఎవరితో సంబంధం లేదో, ఎవరితో ఎలాంటి సంబంధం లేదో అని తెలియజేయడానికి అక్కడ మరొక ప్రొనౌన్ని ఉపయోగించాము। ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ కి గురి కాకుండా మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా గమనించి దాని యొక్క తెలుగు అర్థం ఏమిటో మీరు తెలుసుకొని మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇటువంటి ఎక్స్ప్రెషన్ని వాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కన్ఫ్యూషన్ లేకుండా ధైర్యంగా మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ ఉన్నాను। చూడండి, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ అని పెట్టాను, ఇక్కడ చివరి వాక్యం చివరిలో యు అని పెట్టాను, అంటే మాట్లాడే వ్యక్తి నేను కాబట్టి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అంటే నాకు నీతో లేదా మీతో ఎటువంటి సంబంధం లేదు, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీతో ఇక్కడ యు వచ్చింది కాబట్టి మీతో అని వచ్చింది, ఇక్కడ వారితో అన్నాం అనుకోండి దెమ్ అని వస్తుంది, ఇక్కడ అతనితో అన్నాం అనుకోండి హిమ్ అని వస్తుంది, ఇక్కడ ఆమెతో అన్నాం అనుకోండి హర్ అని వస్తుంది। ఇలా గుర్తు పెట్టుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు అనే సబ్జెక్ట్ ఏమో ఇక్కడ వస్తుంది, ఎవరితో సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదో చెప్పాలంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రొనౌన్ ని ఉపయోగిస్తాము। కొన్ని సందర్భాల్లో ఈ ప్రొనౌన్ ప్లేస్ లో ఒక వ్యక్తి యొక్క పేరు కూడా ఉపయోగించవచ్చు, ప్రత్యేకించి పలాని వ్యక్తితోటి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలంటే ఇక్కడ ఆ ప్రొనౌన్ ప్లేస్ లో నేను ఇక్కడ రాయబడినటువంటి ప్రొనౌన్స్ స్థానాల్లో మీరు నౌన్ కూడా ప్రాపర్ నౌన్ కూడా ఉపయోగించవచ్చు, మీరు అది గమనించగలరు। రెండో వాక్యం చూడండి, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ, మాకు మీతో సంబంధం లేదు, మాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం। ఆ తర్వాత మూడో చూడండి, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హిమ్, ఇక్కడ పర్సన్ మారింది, నాకు అతనితో ఎటువంటి సంబంధం లేదు అంటే అతనికి నాకు ఎలాంటి పని లేదు, మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ అంటే ఒకరితో మరొకరికి సన్నిహిత సాహిత్యము సన్నిహిత సంబంధము అటువంటి ఏమీ లేదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. I have nothing to do with her. ఇక్కడ మరలా ఇంకొక పర్సన్ వచ్చినారు చూడండి, నాకు ఆమెతో ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ ఎటువంటి సంబంధము లేదు అంటే అర్థం ఏంటంటే నాకు వారి విషయాలతోటి ఎటువంటి అవసరం లేదు, వారి యొక్క పనులతోటి నాకు ఎటువంటి ఆవశ్యకత లేకపోతే అవసరత లేనే లేదు. నేను వారి విషయాల్లో నేను జోక్యం చేసుకోను, నేను వారి విషయాల్లో ఇన్వాల్వ్ కాను, నాకు వారి విషయాలు పట్టవు, నాకు వారి విషయాలు అవసరం లేదు అని సూటిగా ఇతరుల గురించి వారి యొక్క పరిస్థితుల గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఇటువంటి వాక్యాల్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఆ తర్వాత ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్, నాకు వారితో ఎటువంటి సంబంధం లేదు, నాకు వారితో ఎలాంటి సంబంధము లేదు, వారికి నాకు మధ్య ఎటువంటి ఆ రిలేషన్షిప్ అంటే యాక్టివిటీస్ కానీ మరొక ఇతర సంబంధమైనటువంటి అంశాల్లో కూడా మాకు ఎలాంటి సంబంధాలు లేనే లేవు అని తెలియజేస్తూ ఉన్నది. షీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిమ్, ఆమెకు అతనితో ఎటువంటి సంబంధము లేదు అని అర్థం అనమాట. ఇక్కడ మరొక వాక్యం హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దెమ్, అతనికి వారితో ఎటువంటి సంబంధము లేదు అని అర్థం అనమాట. ఆ తర్వాత షీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హర్ చిల్డ్రన్, ఆమెకు వారి పిల్లలతో సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో తల్లికి బిడ్డలకి ఒకరికి మరొకరి మధ్య సంబంధాలు ఉండవు, కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద రిలేటివ్స్, అతనికి అతని బంధువులతోటి సంబంధం లేదు. అతని యొక్క పరిస్థితిని బట్టో లేకపోతే అతని యొక్క స్థాయిని బట్టో లేదా స్థితిని బట్టో మంచి రిలేషన్స్ ని మెయింటైన్ చేయకుండా అతడు వారి యొక్క బంధువులకి దూరంగా ఉంటూ బంధువులతో సంప్రదింపులు లేదా బంధువులతో కలిసిపోవటము రావడము పోవడము అలాంటివి చేయకుండా వారితోటి రిలేషన్షిప్ ని పూర్తిగా త్యజించుకొని ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మనం చెప్పాల్సిన అవసరము వస్తుంది. అతనికి అతని బంధువులతోటి సంబంధం లేదు అని చెప్తాం అనమాట. ద చిల్డ్రన్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద పేరెంట్స్, ఇక్కడ చూడండి పిల్లలకు తల్లిదండ్రులతో సంబంధం లేదు అంటే బిడ్డలు తల్లిదండ్రులకి వారికి ఎలాంటి సంబంధం లేదంటే వారు వీరి దగ్గరికి రావటం కానీ వీరు వారి దగ్గరికి రావటం ఇలాంటివి జరగకుండా ఉన్నాయనుకోండి, కంప్లీట్గా ఒకరికి మరొకరు దూరంగా ఉంటూ ఉన్నారనుకోండి, అలాంటి సందర్భంలో చెప్పబడేటువంటి వాక్యం ఏంటంటే పిల్లలకు తల్లిదండ్రులతోటి సంబంధం లేదు అంటే తల్లిదండ్రుల్ని పిల్లలు అనేటువంటి వారు పూర్తిగా నిర్లక్ష్యం చేసి వారికి దూరంగా ఉంటూ వారిని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాక్యాల్ని మనము ఇతరులు వాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై ఓల్డ్ పార్ట్నర్, నాకు నా పాత వ్యాపార భాగస్వామితో సంబంధం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి ఒకప్పుడు ఒక వ్యాపారాన్ని కొనసాగించాడు, కొంతకాలం వ్యాపారం సజావుగా సాగింది, మంచిగా లాభాలు వచ్చినాయి. తర్వాత కొద్ది కాలం తర్వాత వారిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అభిప్రాయ భేదాలు తలెత్తిని ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు విడిపోయినటువంటి సందర్భంలో ఒక భాగస్వామి మరొక తన యొక్క పాత భాగస్వామి గురించి ఇలా చెప్తూ ఉన్నాడు, నాకు నా పాత వ్యాపార భాగస్వామితో సంబంధం లేదు, మేమిద్దరం విడిపోయాము, ఎవరి వ్యాపారాన్ని వారు వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉన్నాము, మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము వ్యాపార లావాదేవీలు మాకు ఇట్లాంటి ఏమీ ఇప్పుడు లేవు, ఒకరితో మరొకరము సంబంధము లేదు అని చెప్తున్నారు అనమాట. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ బిజినెస్ అంటే నీ యొక్క వ్యాపారంతో నాకు నీ వ్యాపారంతో లేదా మీ వ్యాపారంతో ఎటువంటి సంబంధము లేదు, మీ వ్యాపారం మీదే నా వ్యాపారం నాదే, నా వ్యాపారము మీ వ్యాపారానికి సంబంధము లేదు అని చెప్తున్నట్లు అనమాట. ఆ తర్వాత ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హర్ జాబ్, నాకు ఆమె యొక్క ఉద్యోగంతో సంబంధం లేదు అంటే ఆమె యొక్క ఉద్యోగము ఆమెది, నాకు ఆమె ఉద్యోగానికి ఎటువంటి సంబంధము లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా ఇంటర్ఫీరెన్స్ లేదు, నా ప్రమేయం లేదు, ఆమె గురించి ఆమె ఉద్యోగం గురించి నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఒక వ్యక్తి తన యొక్క లిమిటేషన్ని అంటే తన యొక్క పరిధిని లిమిట్ చేసుకుంటూ నా పరిధి ఇంతవరకే, నేను మరొక అంశంలోనికి ఇతరుల విషయాల్లోకి నేను జోక్యం చేసుకోవటం లేదు అని ఇండైరెక్ట్ గా ఇతరులకి తెలియజేయటం ఏమిటంటే ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు నాకు అతనితో సంబంధం లేదు, నాకు ఆమెతో సంబంధం లేదు, నాకు మీతో సంబంధం లేదు, నాకు వారితో ఎటువంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు అని ఇటువంటి వాక్యాలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఉపయోగించాలని మీరు గమనించగలరు. అయితే ఇక్కడ ఐ హ్యావ్ సబ్జెక్ట్ ఐ అయితేనేమో హ్యావ్, హీ కానీ షీ కానీ అయితేనేమో హ్యాజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరితో మీకు సంబంధం లేదో అని చెప్పాలంటే ఇక్కడ సంబడి అన్నాను కదా, ఈ ప్లేస్ లో హిమ్ అనో లేదా హర్ అనో లేకపోతే దెమ్ అనో లేకపోతే ఒక వ్యక్తి యొక్క పేరు మీరు అక్కడ మెన్షన్ చేసినట్లయితే వారితో మీకు ఎటువంటి సంబంధం లేదు అనే అర్థం ఇంగ్లీష్ లో తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్ ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు మాట్లాడే సందర్భంలో ఇలాంటి వాక్యాలను ఉపయోగించి చక్కగా మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ని అభివృద్ధి చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. Please subscribe our channel English Victor. Thank you.